సిరీ ప్రస్థానంలో 65 సంవత్సరాలు గడిపిన నేను ఈ పండుగ సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంక్షిప్తంగా అన్నారు, నా జీవితం 65 సంవత్సరాలు, న్యాయంగా అయితే 65 నిమిషాలు కావాలి, 65 సెకండ్లు ముగించడం చాలా కష్టమైన పని. అందుచేత ఈ వేదిక ఉన్న వేదికపైన ఉన్న పెద్దలందరి పేర్లు చెబితే 6 నిమిషాలు అయిపోతుంది. అందుచేత ఒక్కసారి 3-4 మాటల్లో ముగించేస్తారు. సినిమా బాగు చేస్తుంది చెడు చేస్తుంది అనుకునే వాళ్లకు సమాధానం ఎలా నిర్ణయించుకుంటే అలా జరుగుతుందని ఆలోచించుకుంటే దానికి సమాధానం అక్కినేని నాగేశ్వరరావు. చదువు సంఖ్యలు లేని నేను, తినడానికి పూర్తిగా ఆహారం లేని నేను, నమస్కారం పెట్టడని తెలియని నేను ఈ సినిమా ప్రపంచంలో ప్రవేశించి అనేకమైన అద్భుతమైన వేషాలు వేసి నేను ఒక మనిషిని మంచి చెడ్డ తెలుసుకుని బాగుపడడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో ఒకటి. అందుచేత సినిమా ఎంత బాగా చేస్తుందో బాగు చేస్తుందో అయితే నేను నటించిన ఒక అర్థాంగి, ఒక ఆడకూతురు అసమర్థుడైన వాడిని ఎంత సమర్థుడుగా తయారు చేయగలుగుతుందో చూపించే చిత్రం అర్థాంగి. ప్రేమ ఎంత అద్భుతమైన శక్తి ఉందో అందులో. ప్రేమకు బిడ్డలు కనడానికి కాదు, విశాలమైన ఈ ప్రపంచాన్ని కూడా మనం ప్రేమించవచ్చు అని తెలియజెప్పడానికి మోగ మనసులుంది. అలాగే మెరమెచ్చులకు లొంగిపోయి నువ్వు పనికి రాకుండా పోతావు, నీకు ఆఖరికి తినడానికి కూడా ఉండదని చెప్పడానికి ధర్మత తప్పించింది. ఒక్క నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేస్తే నీ జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో, నువ్వెంత నీ మనసు ఎంత క్షోభ పడుతుందో చెప్పడానికి ఒక్క దేవదాస్ ఉంది. నువ్వెంత నిష్ఠాకరిష్ఠుడవైనా ఒక్క నిమిషం చపల చిత్తం నీలో ఏర్పడితే ఎంత అధపాతాళానికి నువ్వు తొక్కబడతావో ఒక్క విప్రనారాయణ చెబుతుంది. ఇలా సునిశ్చితమైన భావాలు, అలాగే ఒక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే ఒక కళ్యాణ్ లాంటి హీరో ప్రేమనగర్లో వాడి మనసు ఎంత క్షోభపడుతుందో, మనసు గది ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని ఎంత బాధపడతాడో అది ఒక గుణపాఠం. ఇట్ ఇస్ ఎ PhD ఫోర్ మీ. అలాగే ప్రేమాభిషేకం, తను ప్రేమించిన అమ్మాయి తను చనిపోతే విధవ అవుతుంది పెళ్లి చేసుకుంటే, అందుచేత తను విధవ కాకుండా ఉండాలి, ఆమె బాగుండాలనే ప్రేమకు మరో కోణంగా చూపించిన ప్రేమాభిషేకం చెబుతుంది. సీతారామయ్య గారి మనవరాలు మన తాత, మన ముత్తాత, మన తండ్రి, మన మేనమామ ఎలా ఉంటారో, వాళ్ళలో సూక్ష్మగ్రాహ్యమైన విషయాలు ఎలా ఉంటాయో తెలియజెబుతుంది సీతారామయ్య గారి మనవరాలు. నా 65 ఏళ్ల ఈ శని చరిత్రలో అనేక PhDలు ఉన్నాయి. నేను చదువుకోకపోయినా ఈ సినిమా ఇండస్ట్రీ నాకు PhDలు చాలా ఇచ్చింది, నేను కృతజ్ఞుడు. ఎందుకు పనికిరాని వాడిని అన్ని విధాలా పనికొచ్చే విధంగా తయారు చేసిన ఇండస్ట్రీకి మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, అనేక మంది నా ముందు వెళ్ళిన అనేక రకాలుగా కృషి చేసి వెళ్ళిపోయిన నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, దర్శకులకు, సంగీత మిత్రులకు వీరందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఒక్కటి చెప్పాలనింది. క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను, నా బ్రదర్ రామారావు. నేను 254 పిక్చర్లో పనిచేస్తే
ఎక్కువ పిక్చర్లు అంజలీదేవి గారు, తర్వాత సావిత్రి గారు. దాదాపు 82-83 హీరోయిన్స్తో నేను పనిచేస్తే ఈ ఇద్దరి తర్వాత నేను ఎక్కువ పిక్చర్లు పనిచేసింది. ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లు ఉంటాయి, ఈర్షద్వేషాలు ఉంటాయి, అహాలు ఉంటాయి అని తెలియజెప్పడా కాదు ఉండవు అని తెలియజెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం 15 పిక్చర్లో పనిచేసాం. అంచేత ఇటువంటి చక్కటి సమయంలో తెలుగు జాతికి తెలుగుతనం ఏమిటో నిరూపించిన నా మిత్రుడు నెగటివ్ క్యారెక్టర్స్ని కూడా పాజిటివ్ క్యారెక్టర్స్గా మలిచి పేరు సంపాదించిన వాడు. హీరో హీరోకి సింపతీస్ ఉంటాయి, కానీ ఈ సంపాదించిన నా మిత్రుడు నా బ్రదర్ ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది. ఆయన ఎక్కడున్నా ఆయన పేరు ముందే చూపించారు. ఎక్కడున్నా నారాయణ రెడ్డి గారు అన్నారు, నీడలాగని వెంటబడేదే నిక్కమైన కీర్తి, మృత్యు బాహువుల కందలేనిదే నిత్యమైన కీర్తి, రొచ్చు ఊబిలో ఉబికొచ్చేదే సత్యమైన కీర్తి, చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అని మిత్రుడు నారాయణ రెడ్డి గారు అన్నారు. అది రామారావు గారికి చెందుతుంది, ఇంకా ఎంతోమందికి చెందుతుంది. అటువంటి మిత్రుడిని కూడా తలుచుకుంటూ మరొక్కసారి నన్ను సన్మానించిన మదర్ ఇండస్ట్రీ మదర్ కంట్రీ అంటాం, కానీ ఫాదర్ కంట్రీ ఫాదర్ ఇండస్ట్రీ అనం. ఈ మదర్ కంట్రీ నాకు ఇంత ఇచ్చినందుకు, నన్ను ఒక మనిషిని చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జయ శ్రీ డివిఎస్ రాజు గారు మాట్లాడారు. సభకు నమస్కారం. పెద్దలు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా తెలుగు సినిమా 75 సంవత్సరాల తన సుదీర్ఘమైన జయప్రదమైనటువంటి ప్రయాణంలో ఈరోజు ఆ కళామ తల్లికి వారు అందించినటువంటి ముద్దుబిడ్డలు అందరూ చేరి 75 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నాగేశ్వరరావు గారు తన నట జీవితం 65 సంవత్సరాలని అంటే 10 సంవత్సరాలు తక్కువగా ఆయన నట జీవితం స్మరించుకుంటూ ఆయన ఎన్నో విధాలుగా మనకు జ్ఞాపకం చేశారు. తిరిగి నేను ఈ సినిమా పరిశ్రమ 55 సంవత్సరాలుగా నిర్మాతగా నా మిత్రులు కొన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి ఒక సైనికుడిగా నేను ఇచ్చినటువంటి నేను చేసినటువంటి కొన్ని సేవలు ఫలప్రదమయ్యాయి. ఆ గర్వంతో ఆ సంతోషంతో ఈనాడు ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలో ప్రత్యేకించి యువకులు వారికి ముందుకు వచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి విధంగా పూర్వకాలంలో మనం చెప్పుకునే విధంగా మయసభ అని నిర్వచించేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్దలు నాగేశ్వరరావు గారు ఇంకా ఒక మహానటుడిగా మన మధ్య ఉండటం అది కూడా మన అదృష్టం. అదేవిధంగా ఎంతోమంది యువ కళాకారులు సాంకేతిక నిపుణులు తెలుగు పరిశ్రమలో చాలా ఉన్నత స్థానానికి చేరి భారతదేశంలో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలు అందరికీ కూడా మార్గదర్శకులుగా నిలిచి ఉండటం మరింతగా మనం గర్వించేటటువంటి విషయం. నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని నన్ను గౌరవించినటువంటి నా మిత్ర బృందాన్ని ఈ సభా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. నాగేశ్వరరావు గారికి డివిఎస్ రాజు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ విశ్వనాథ్ గారు ప్రసంగిస్తారు. ఎందరో మహానుభావులందరికీ నమస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పుచ్చుకుంటే ఏమనుభూతి కలుగుతుందో నాకు తెలియదు, కానీ అంతకు మించిన అనుభూతి ఇవాళ నేను పొందుతున్నాను. దీనికి సంబంధించిన ప్రతి వ్యక్తికి పాదాభివందనం చేస్తున్నాను. సెలవు. ధన్యవాదాలు విశ్వనాథ్.